In the same way, Jagan Mohan Reddy, 10th pass ayyada, intermediate fail ayyada, intermediate pass ayyada. Ane vishayam bayataku raavali. Enduku raavali? నీకేం సంబంధం? ఆయన ఏం చదువుకుంటే మీకెందుకు? మా లోకేష్ బాబుని, మా లోకేష్ బాబుని మీరు ఇష్టం వచ్చినట్టు చదువులేడు. మొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పాడు, ఓ గోవర్ధన్ రెడ్డి నీ శాఖ ఏందయ్యా? నీ శాఖ నువ్వు అగ్రికల్చరల్ మినిస్టర్వి, నీకెందుకయ్యా లోకేష్ గురించా? లోకేష్ 10వ క్లాస్ ఫెయిల్ అయ్యామన్నాడు, ఓకే మీ వాడేం పాస్ అయ్యాడు చెప్పు. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం, సంతోషంగా చెప్పుకుంటున్నాం. ఏమని ఏమని చెప్పుకుంటున్నాం? లోకేష్ బాబు స్టాన్ఫర్డ్ నంబర్ 3 కాలేజ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 3వ స్థానం ఉండే కాలేజీలో లోకేష్ బాబు ఎంబీఏ కంప్లీట్ చేశాడు, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అర్థమైందా? ఓకే, ఇదిగోండి, మీరు నమ్మరుగా కాకాణి, చూడు కాకాణి 10వ క్లాస్ ఫెయిల్ అన్నావు, ఇదిగో ఎంబీఏ, ఎంబీఏ నుంచి స్టాన్ఫోర్డ్ నుంచి ఇష్యూ చేసిన లెటర్ ఇది చూడండి, తరించండి, ఆలోచించండి. లోకేష్ బాబు ఎంబీఏ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దిస్ ఇస్ లోకేష్ బాబు. చూడండి ప్రజల్లారా, మీరే చూడండి ఎక్కడ చదివాడు. సరే ఇప్పుడు అడుగుతున్నా, ఎవడ్రా పప్ప స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసినోడు పప్ప, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు పప్ప అని అడుగుతున్నా, ఎవరు పప్పు? చదువుకున్నాడు పప్ప. ఇప్పుడు అర్థమైందా మీకు? డెవాస్లో ఎడా, డెవాస్లో ఇంగ్లీష్లో మాట్లాడంగానే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అన్నాడు. ఎందుకన్నాడు? అర్థం కాలేదు కాబట్టి. అర్థం కాలే, సబ్జెక్ట్ అర్థం కాలే. ఎవరినో ఒన్ను పెట్టుకోవచ్చు కదా పక్కన. సరే ఎవరు పప్పు ఎవరు నిప్పు ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎల్ఐఎస్ చదువు రాని పప్పు. ఏది? జగన్మోహన్ రెడ్డి ఎల్ఐఎస్ చదువు రాని పప్పు. చదువుకొని చదువుకోకుండా చదివినట్టు బిల్డప్ ఇచ్చే పప్పు. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలియదు. రుజువులతో రమ్మనండి, ఇదిగా రుజువులు. ఇంకోటి కూడా చెప్తున్నా, గ్రాడ్యుయేట్ ఫోటోలు కూడా ఇస్తా, గ్రాడ్యుయేషన్ ఫోటోలు ఇస్తా, గూగుల్ చేసుకోండి, చదివేదో లేదో తెలుసుకోండి. కానీ మీ ముఖ్యమంత్రి గురించి, మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గురించి, అతను ఒక చదువు లేని పప్పని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. సరే బ్రహ్మాండంగా ఉంది. మొన్న బైజోస్ అనే ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీతో ఈ చదువు రాని పప్పు జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంది? ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈరోజు మేము అడుగుతున్నాం, చదువు రాని పప్పు నీకు ఏమి తెలుసని, నీకు ఏమి తెలుసని నువ్వు పోయి ఆ కంపెనీతో టైఅప్ చేశావు? ఈరోజు నేను అడుగుతున్నా, బైజూస్ అనే కంపెనీ ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ, ఇట్స్ ఎ స్టార్ట్అప్, 3-year or 4-year-old స్టార్ట్అప్ విచ్ కేమ్ విచ్ బికేమ్ ఎ లిటిల్ ఫేమస్
started earning a little revenue only during the COVID time. Got it? We came to know about Baiju's only during the COVID time. COVID time lo online classes advertise చేసి బైజూస్ 10 మందికి తెలిసింది. దాని ముందర ఆ కంపెనీ ఎవరో కూడా ఏందో కూడా ఎవరికి తెలియదు. 2,000 కోట్ల లాస్ లో ఉండే కంపెనీ. ఈరోజు ఆ కంపెనీ ఐపీఓ వస్తుంది. షేర్స్ రిలీజ్ అయిపోతా ఉంది పబ్లిక్. ఈ ఐపీఓలో ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యామని చెప్పుకునేదానికే ఈ ప్లాను. వాళ్ళు ఐపీఓ సబ్స్క్రైబ్ అయ్యేదానికైనా మీరు ఈ టైఅప్ చేసిందని అడుగుతున్నా. కరికులం అన్నారు, కరికులం మా చదువులేని